ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం అపోహలు సృష్టిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని విషయంలో తప్పు జరిగింది అని ప్రజలు చెబితే క్షమాపణ చెబుతానన్నారు చంద్రబాబు. ఇతర రాష్ట్రాల రాజధానుల్లో ఆరోగ్యశ్రీ వైద్యానికి అనుమతి ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాదుల్లో ఖర్చు పెడితే ఎవరికి లాభం అని ప్రశ్నించారు. నేల మీద నిజాలు అంటూ నిర్మాణాల వీడియోలు ప్రదర్శించారు. ఇలాంటి భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో వాళ్ళు అన్యాయం చేసినప్పుడు మనం కూడా గట్టిగా కూడా మనవంతు కర్తవ్యాన్ని మనం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రాష్ట్రం శాశ్వతం, సమాజం శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. అలాంటి సమయంలో ఇది అందరి బాధ్యతగా తీసుకుని ముందుకు పోకపోతే చాలా వరకు రాష్ట్రమే కాకుండా యువత పూర్తిగా నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన విభజన జరిగినప్పుడే బాధపడ్డాం, చాలా అన్యాయం జరిగిందని. అలాంటి సమయంలో ఇప్పుడు కూడా మళ్ళీ మనం కూడా అన్యాయం చేసుకుంటే ఇంకా మనం చాలా వెనుకబడిపోయే పరిస్థితి వస్తుంది. ఆ విషయాలు దానిపైన మీరు ఒకసారి చూస్తే ప్రజా రాజధానిపైన, అమరావతి పైన లేనిపోని అపోహలు క్రియేట్ చేయడం. నేను నా బాధ్యతగా ఆ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేను ఆ రోజు కన్సీవ్ చేశాను కాబట్టి నేను మీ ముందర పెడుతున్నాను. నేను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీ అభిప్రాయాలు నిమ్మమాటంగా చెప్పండి, ప్రజలను చర్చ చేయండి. దీనిపైన ఈ సమస్యకు పరిష్కార మార్గం ఒకటే, ప్రజా చైతన్యం. ప్రజలందరూ ఈ ప్రాజెక్టు వద్దనుకుంటే, అమరావతి అవసరం లేదనుకుంటే మనందరం కూడా చేయగలిగింది ఏమీ లేదు. రెండో విషయం, ఈ ప్రాజెక్టు చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఈ ప్రాజెక్టు తప్పు అని కానీ మీరు అంటే నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. ఈరోజు తమిళనాడుకు చెన్నై ఉంది, అది ఈరోజు డెవలప్ అయిన సిటీ కాదు. మనకు స్వాతంత్రం రాక మునుపు నుంచి దక్షిణ భారతదేశానికే రాజధానిగా ఉండి ఆ సిటీ అప్పటి నుంచి అభివృద్ధి అయింది. తర్వాత బెంగళూరు వచ్చింది. బెంగళూరు సిటీలో మీరు చూస్తే ఐటీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నాలెడ్జ్ ఎకానమీతో అక్కడ ముందుకు పోయారు. కర్ణాటకకు మేజర్ ఇన్కమ్ హైదరాబాద్ బెంగళూరు నుంచి వస్తూ ఉంది. ఈరోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనందరం కూడా హైదరాబాద్లో ఉండి హైదరాబాద్ అభివృద్ధి చేసి 60 సంవత్సరాలు. ఆ రోజు నేను కూడా ఏం చేశానో ఇన్ కోర్స్ ఆఫ్ టైం చెప్తాను. దానివల్ల ఒక నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా హైదరాబాద్ తయారై తెలంగాణ ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది. మేజర్ మోస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ఒక మహారాష్ట్రకు ముంబై ఉంది. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక రాజధాని ఉండాలి. మన పిల్లలు ఉద్యోగాలు కావాలన్నా లేకపోతే మన పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా ఇక్కడ ఆదాయం రావాలి. ఇక్కడ ఒక విషయం ముందుగానే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మొన్న ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆయన చెప్పింది ఇక్కడ హాస్పిటల్స్ లేవు కాబట్టి ఆరోగ్యశ్రీ తమిళనాడులో ఉండే హాస్పిటల్కి, చెన్నైలో ఉండే హాస్పిటల్కి, హైదరాబాద్, బెంగళూరులో ఉండే హాస్పిటల్స్కి అన్నిటికీ వర్తింపజేస్తా అన్నారు. ఆ మూడు రాజధానులకి ఆరోగ్యశ్రీ ఇచ్చారు. మన దగ్గర ఇంకా రాజధాని లేదు, హాస్పిటల్స్ లేవనే ఉద్దేశంతోనే మీరు ఈరోజు అక్కడ ఇస్తామని చెప్పి మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నాను, అక్కడ ఏ పేర్లు చెప్పారు మీరు? రాజధానుల పేర్లే చెప్పారు. అక్కడ ఏదో టౌన్ పేరు చెప్పలేదు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. రెండో విషయం మనం ఆలోచిస్తే మనం ఇక్కడ కష్టపడిన డబ్బులు, మన ట్యాక్స్ డబ్బులు మనం ఆ సిటీలో ఖర్చు పెడతాం పోయేసి, అంటే అక్కడ ఉపాధి కల్పించడం, అక్కడ పన్నులు పెరిగేదానికి దోహదం చేయడం, ప్రభుత్వ ఆదాయం పెరిగేదానికి దోహదం చేయబోతున్నాం. రెండో విషయం, మనం అక్కడికి వెళ్తాం, వారం 10 రోజులు అక్కడ ఉంటాం.
ఒక వారం 10 రోజులు ఉంటే మళ్ళా మనం అక్కడ డబ్బులు ఖర్చు పెడతాం. అంటే అక్కడ ఉద్యోగాలు రావడానికి, ఆ ప్రాంతంలో ఆదాయం పెంచడానికి మనం కూడా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక ఉదాహరణ. 175 నియోజకవర్గాల యొక్క యువతకు ఉపాధి కల్పిస్తాం. ఈరోజు హైదరాబాద్కి మీరు వెళితే ప్రతి ఒక్క గ్రామం నుంచి 5 మంది 10 మంది 20 మంది ఆ గ్రామంలో పరిస్థితిని బట్టి హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ ఉద్యోగాలే కాదు, ఐటీ పైన ఆధారపడే ఉద్యోగాలన్నీ వచ్చాయి. కడాన ఈరోజు మనం చూస్తే ఇంటి పనులు పాసి పనులు చేసుకోవాలంటే కూడా హైదరాబాద్ పోయే పరిస్థితి వస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర పనిచేసే పరిస్థితి వస్తుంది. పిల్లలకు ఆయాలను పెడతారు, లేకుంటే ఇంటికి కాపలా పెట్టుకుంటారు. అవన్నీ ఇక్కడి నుంచి హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో పోయి మన పిల్లలు పనిచేసుకునే పరిస్థితి వస్తుంది. కడాన పాసి పనిచేయడానికి కూడా మన గడ్డ పైన మనం చేసుకోలేం, కానీ ఈరోజు అక్కడ పోయే పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్కన ఈరోజు పెద్ద ఎత్తున ఉపాధి